ఏ శాఖ చూసినా అవినీతిమయమైంది అన్నారు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్. ఇసుక నుంచి మధ్యం విద్య పశు సంవర్ధక శాఖ పాలవెల్లువలోను భారీ అవినీతి జరిగిందని స్వయంగా జగన్ బంధువు మాజీ మంత్రి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గురించి మనం ఎంత చెప్పినా ఎవరికి ఎక్కడం లేదు. నిన్న సాక్షాత్తు ఒక మంత్రి గారు మాట్లాడారు, ఎస్ నిన్న అవినీతి చేశారా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో, ఆయన ఒక బంధువు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమైన పోర్ట్ఫోలియో నిర్వర్తించిన వ్యక్తి ఆయన, కనీసం మనం ఆయన్ని అభినందించాలి ఎందుకంటే నిజాయితీగా ఒప్పుకున్నాడు ఈ రోజైనా అవినీతిగా ఉన్నాను. అవునా కదా, సమాజంలో ఎవరు కూడా ఇట్లా మాట్లాడరు, కనీసం ఆయన మాట్లాడినందుకు ఆయన అభినందిస్తున్నాను, నిజాయితీగా మాట్లాడాడు. కానీ ఆయన చెప్పింది సరిపోదు కదా, మరి ముఖ్యమంత్రి కూడా చెప్పాలి కదా నిజాయితీగా ఎంత అవినీతికి పాల్గొన్నారు ఇప్పటివరకు.